కడప జిల్లా రాయచోటిలో బుధవారం కాపునేస్తం పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. కరోనా సంక్షోభంలో ఉన్న ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఘనత సీఎంకు దక్కిందని కొనియాడారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ ఇప్పటికీ 90% అమలు చేశామని పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా అర్హులైన పేద కాపు కుటుంబాలకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. నిధులు తక్కువ వస్తా ఉన్నా కూడా చెప్పిన మాట ప్రతి ఒక్క దాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెరవేర్చే పరిస్థితి ఉంది. అది కూడా సహించలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ప్రజలకు డబ్బులు ఇస్తే ఎట్లా, మిగతా కార్యక్రమాలు ఎట్లా, అవి ఎట్లా ఇవి ఎట్లా అని చెప్పి ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బాధ కలిగిన పరిస్థితి ఉన్న చూస్తాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మొదటి సంవత్సరము, ఇంకా వచ్చే 4 సంవత్సరాలు కూడా రాబోయే రోజుల్లో వాటా మహిళలకు రుణమాఫీ కానీ అదేవిధంగా మిగతా బీసీ మహిళలకు ప్రకటించిన 75,000 రూపాయలు కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తారు. ఇంకా విషయం ఏమంటే అత్యధికంగా అభివృద్ధి పనులన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. మన శ్రీకాంత్ రెడ్డి గారి రిక్వెస్ట్ మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టి పట్టించుకోవడం జరిగింది. ఈరోజు మనం చూస్తే ఈరోజు మనం పరుగుకు మారిపోయిన మన రాయచోటిలో ఈరోజు శక్తి చెప్పడానికి మన ఈరోజు ముఖ్యమంత్రి వారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఊచే తప్పకుండా అమలు చేస్తూ మేనిఫెస్టోలో ఉన్నటువన్నీ కూడా 100% దాదాపుగా పూర్తి చేసి చెప్పనేటివి కూడా అమలు చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత విపత్కర పరిస్థితులలో కూడా దాదాపుగా 4 నెలల నుంచి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసి వెళ్ళిపోయినా కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఇచ్చిన మాట ప్రకారం చేసుకుంటూ పోతూ చెప్పినట్టు 2వ సారి కూడా ఇచ్చుకుంటూ పోతున్నాడు అనంటే ఆ నాయకుడి క్రెడిబిలిటీ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి ఆంధ్ర ప్రజానీకాన్ని కోరుతున్నాను. ఈరోజు కాపునేస్తం ప్రారంభానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు, మా పార్టీ పార్లమెంట్ అధినేత మిథున్ రెడ్డి గారు, మాజీ రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు మేడం మల్లికార్జున రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, మున్సిపాలిటీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మెగా చెక్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక నిజాయవర్గంలో ఇంతమంది అక్క చెల్లెలకు 700 మందికి పైగా 1.6 కోట్లు ఈరోజు జమ అవ్వడం, గత 6 నెలల నుంచి ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసి క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్కరు అకౌంట్లో ఎవరు ఎవరి చుట్టూ తిరగకండి మీ ఇంటికి డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు ఇంత అకౌంట్లలో ఒక బటన్ నొక్కడం, అకౌంట్లో జమ కావడం, గతంలో మాదిరి వాళ్ళని అడుక్కొని వీళ్ళు అడుక్కునే పరిస్థితి లేకుండా ఇట తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు అనంటే ఆ గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. ఇన్ని చేస్తున్నా కూడా ప్రజలలో ఆదరణ పొందుతున్నాడు అని చెప్పి కుయుక్తులు పొందుతున్నారు తెలుగుదేశం నాయకులు. మనం చూసాం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో ఇంత దౌర్భాగ్య రాజకీయం చేస్తున్నారు. నిన్న మళ్ళీ వాళ్ళ బండారం బయటపడింది. బండారం బయటపడిన తర్వాత దాన్ని సమర్థించుకోవడానికి ఒకసారి మేము విడివిడిగా పోయినామంటారు, ఇంకోసారి మేము కలవలేదంటారు, అవును కలిస్తే తప్పేందని ఒకసారి అంటారు, మేము కాఫీ తాగినామంటారు. మీరు కలవద్దని మేము చెప్పలేదు, ఎందుకు కలిసారని ప్రశ్నించట్లేదు. రాజ్యాంగ పదవులు ఉన్న వ్యక్తి పైన ఇటువంటి సమయంలో కోర్టులో కేసు ఉన్నటువంటి సమయాన రహస్యంగా భేటీ కావాల్సిన అవసరం ఏముంది? అదే రకంగా ఎవరైతే కామినేని శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి బీజేపీ కండువా కంటే కూడా తెలుగుదేశం కండువా ఎక్కువ వేసుకొని ఉంటాడు, ఆయన బీజేపీని ఏం తిట్టినా పట్టించుకోడు, చంద్రబాబు నాయుడు పల్లెత్తు మాట అంతదే మా మీద దూకేవాడు అసెంబ్లీలో, అంత పిచ్చినటువంటి ఆ వ్యక్తి ఒక హోటల్లో ఎందుకు కలిశారు అని అంటే మేము కలిసినాము మేము మాట్లాడుకున్నాము అని మాట్లాడిన తర్వాత ఇదే మనిషి కోర్టులో పిటిషన్ వేసాడు, సుప్రీంకోర్టులో కేవీ చేసిన వ్యక్తి, అక్కడ నిమిషానికి 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి అడ్వకేట్ హరీష్ సాల్వేని పెట్టుకునేటువంటి వ్యక్తులు ఎందుకు ఇంత కుట్ర రాజకీయం చేయాలి, ఎందుకు ఇంత గూడుకుట్టని రాజకీయాలు చేయాలని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి ఈరోజు మా పైన ఎదురుదాడి చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి అలా కాదు, రాజ్యాంగ వ్యవస్థను గౌరవిస్తూ ప్రజలకు ఇచ్చిన మాటలు తప్పకుండా చేసుకుంటూ పోతూ ఎంతో గొప్ప పరిణితితో నాయకుడయ్యాడు. ఈరోజు మేము అనేకసార్లు ప్రశ్నిస్తున్నాం, ఈరోజు రాజ్యాంగ కోడ్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరు న్యాయస్థానాలపైన మాకున్నటువంటి అపార గౌరవం ఎవరికీ లేదు, చాలా గౌరవిస్తాం న్యాయస్థానాలను.
కానీ దృష్టాంతం ఏమవుతుందంటే తెలుగుదేశం వాళ్ళు కోర్టు అంటే అది మాదే అని చెప్పి మాట్లాడుతుండడం కోర్టును అవమానపరచడం దైవంచి న్యాయ వ్యవస్థను జోరికి పోవద్దు అని చెప్పి తెలుగుదేశం నాయకులను కోరుతూ ఇటువంటి కుయత్తులు పనేటువంటి అలవాటు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. గతంలో ఎన్టీ రామారావు గారి పైన ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడవని ముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఒక కేసు వస్తే కోర్టును తిడుతూ జడ్జిని దూషిస్తూ ఈ జడ్జిమెంట్ అన్నీ కూడా కాంగ్రెస్ న్యాయశాఖ మంత్రి శివశంకర్ ఇంట్లో ప్రిపేర్ అయ్యని చెప్పి అన్న మాటను ఇప్పుడు మరవద్దండి. ఇలాగ న్యాయ వ్యవస్థను కూడా రాజకీయం చేసిన వ్యక్తి ఆయన. ఈరోజు హోటళ్లలో రాజకీయం చేసిన మహనీయుడు. గతంలో తిరుపతిలో విష్ణుప్రియ అయితేనేమి, తర్వాత వైస్రాయ్ అయితేనేమి, ఈరోజు పార్క్ అయితేనేమి, అన్ని స్టార్ హోటళ్లలో ఈయన యొక్క కుయుక్తు మోసపు రాజకీయాలు జరుగుతున్నటువంటి మాట అందరూ గమనించాలని చెప్పి.